నమస్తే అండి నేను విజయలక్ష్మి వెల్కమ్ టు సత్య క్రియేషన్స్ ఏ ఎటు జెడ్ ఈరోజు నేను చాలా అరుదైన ఔషధ గుణాలున్న ఈ ఫలం గురించి చెప్పబోతున్నాను చూపిస్తానండి ఇది హనుమాన్ ఫలం అంటారు ఈ హనుమాన్ ఫలం అనేది అసలు మనకి చుట్టుపక్కల ఎక్కడా లేదు ఇది ఔషధ గుణాలున్న ఒక ఫలం అండి ఇది చూడడానికి సీతాఫలంలా ఉంటుంది కానీ సీతాఫలం కాదు అయితే కలర్ మాత్రం మీకు సీతాఫలానికి దీనికి చాలా డిఫరెంట్గా ఉంటుందండి ఈ చెట్టు ఇక్కడ మా ఇంటి దగ్గర పెంచుతున్నాను దీన్ని అయితే ఇది మాకు కూడా ఫస్ట్లో పెంచినప్పుడు తెలియదండి చాలా దూర ప్రాంతం నుంచి మా చుట్టాల ఒక ఆయన పట్టుకొచ్చి మా ఇంట్లో వేశారు అయితే ఇది తర్వాత అనుకోకుండా దీన్ని ఎవరో ఆయుర్వేద డాక్టర్ గారు చూసి దీని గురించి చెప్పిన తర్వాత మాకు తెలిసింది ఇది మెయిన్ క్యాన్సర్కి మెడిసిన్ అటండి చాలా మంది మాకు తెలిసిన తర్వాత ఒక ఆయన పేపర్ అయిన వచ్చి తీసి పేపర్లో వేశారు పేపర్లో వేసిన తర్వాత చాలామంది పేషెంట్లు వచ్చి పట్టుకెళ్తూ ఉంటారు ఇలా చాలా మందికి ఉపయోగపడే చెట్టు మా ఇంట్లో ఉన్నందుకు మేము చాలా సంతోషించాము అలాగే ఈ చెట్టు కాయలు కాసినప్పుడు చాలా దూర ప్రాంతాల నుంచి కొంతమంది ఫోన్ నెంబర్లు ఇస్తారండి మాకు పేషెంట్లకు సంబంధించిన వాళ్ళు తర్వాత ఇది కాయలు కాసిన తర్వాత మేము వాళ్ళకి ఫోన్ చేయడం జరిగేది అలాగే చాలా దూరాల నుంచి అంటే సుమారు వైజాగ్ నుంచి వచ్చారు అలాగే మచిలీపట్నం విజయవాడ బెంగళూరు హైదరాబాదు ఇలా చాలా దూరాల్లో తీసుకెళ్ళారండి కాయని అయితే ఈ చెట్టు ఆకులు కాయ బెరడు వేరు ఆఖరికి ఎండిపోయి రాలిపోయిన పువ్వు కూడా క్యాన్సర్కి పనిచేసే మెడిసిన్ ఏంటండి అలాగే ఆకులు ఎప్పుడూ ఎవరో ఒకరు తీసుకెళ్తూ ఉంటారు అయితే ఈ వీడియో నేను ఎందుకు చేస్తున్నానంటే ఇలా కొంతమంది మీరు తెలిసిన వాళ్ళకి మీరు షేర్ చేయండి అలా షేర్ చేసినప్పుడు మనకు తెలియదు కదా ఎక్కడ ఎవరు పేషెంట్లు ఉన్నారనేది తెలియదు ఎవరు వచ్చినా దీని కాయలు కాస్తే అంటే మేము ఇంట్లో అందరం తింటామండి వీటిని అలాగే అందరూ తినొచ్చు కానీ మా ఉద్దేశం ఏంటంటే దీనికి సంబంధించిన పేషెంట్లు ఎవరైనా ఉంటే తీసుకెళ్ళి వాళ్ళు ఉపయోగించుకుంటే కొంతలో కొంత మంచి జరుగుతుంది కదా అందుకని తప్పనిసరిగా ఈ కాయలు ఉన్నప్పుడు మాత్రం అందరికీ ఫోన్ చేసి కాయలు పంపిస్తామండి ఇది మేము స్వయంగా చూసిన అనుభవం ఏంటంటే క్యాన్సర్ అనేది ఫోర్త్ స్టేజ్కి వచ్చేసిన తర్వాత కూడా కీమోథెరపీలు తీసుకునే వాళ్ళు అలా బాగా సీరియస్ పేషెంట్లు కూడా దీన్ని వాడి తగ్గిన వాళ్ళు ఉన్నారండి అందుకే నేను ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాను ఇది అవసరం అనుకునే వాళ్ళు ఎవరైనా సరే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దానికి మేము ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాము అలాగే మీకు ఉపయోగ ఎలా ఉపయోగించుకోవాలనేది వివరంగా చెప్తాము మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులకి షేర్ చేయండి అలాగే మీరు ఈ వీడియోని మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్